ఆరు గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనుకకి తిరిగి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది. ఆరు గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీమ్ల సగం. ఏంటిదది? ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా మా మీద ఓడో కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవన్నా, ఎట్లా పెట్టాలని చూస్తున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్నాడు పర్వాలేదు, మీలాంటి తమ్ముళ్ళు మీలాంటి అక్కలు చెల్లెలు అన్నలు ఉన్నంతకాలం నేను ఎవరికి భయపడను. వాళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. ఉన్నారు కొంతమంది నాకు, చక్రపాణి గారు, ఆగయ్య గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన మాజీ ZPTCలు, ఎంపీపీలు, మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు. సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో, మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రీకో కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీగా కూడా ఎవడు పీకలేడు, దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తగులుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్రోల్ చేస్తారు ఈ డ్రామా, ఎన్రోల్ ఈ కలెక్టర్లు, ఎన్రోల్ ఈ అధికారులు, ఎన్రోల్ ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, నేను అంత మంచోడు నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో, వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తున్నాను, మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, మూడేళ్లకు జరిగినా, నాలుగేళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను మూడేళ్ళు నాలుగేళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడు అవలగడు అంటాడు. అందుకే అది కాదు, నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీ వానికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సరిదైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా, ఏమన్నా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరగలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడు తీసుకొని ఎగిరి పడుతున్న మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వసారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన, ఇక్కడ కాదు, మీతో ఎలక్షన్లో గెలిచిన తమ్ము లేదు. ఏం చేయాలి మరి, ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు అని చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువంటే, ఎంత తెలివి తక్కువంటే, నేను మొన్న చూసి నవ్వుకున్నా, ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పుతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే, ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ను తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ని తిడతాడు, ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకు పోయింది ఆ రోజు కూడా కేసీఆర్ని తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లాగో తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది, ఇంకొక్కటన్నా అమలైందా? రుణమాఫీ అన్నో అయిందా? కాలే. ఊళ్ళల్లో కొద్ది ఇబ్బల కొట్టేట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మన మీరు చూసిండ్రు కొడంగల్ల, ఏమైంది కొడంగల్ల? సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి, ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, కన్నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా, వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ళ బాధితులు అక్కడ ఉంటే కలిసిన, వాళ్ళకి న్యాయం చేస్తా అని మాటిచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తాం అనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్ళలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో, ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసింది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే,
తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దెబ్బలు తినాలి. కానీ వాళ్ళ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లు? పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ ఇన్ని రేటు చూస్తామన్నారు. మాట్లాడినాడు ఉన్నాడు వాళ్ళతో, 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీకెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు? టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు, ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ అని పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినా 1 సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒక్కటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని. అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం, అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు ఢిల్లీకి పోయిండు, 28 సార్లు ఎక్కే విమానం దిగే విమానం, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చిందేమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రా ఇప్పటికీ సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలాసార్లు నేను పోతుంటే అడిగి తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న హైదరాబాద్లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక అడిగి పోతున్నా, పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బజారాయిల్స్లో సెంటర్ అని ఉంటుంది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో బైసాబ్ నడుతున్న బైసాబ్ పేరు మహమూద్, ఆదాబ్ సాబ్ అన్నారు. ఆదాబ్ భయ్ అండి. అన్నాక క్యాయ సాబ్, కేసీఆర్ సాబ్ జానే బాద్ బర్బాద్ హోగే హమారా హాలత్ క్యా ఏ అన్నాడు. క్యా ఏ అంటే మేము క్యా కరు భయ్ మే అభితో హై హూనే, నన్నేం చేయమంటో భయ్ నేనండి. ఇక జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు, నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనండి. అంటే ఆయన ఏమన్నాడు, క్యా కర్నా సాబ్ అనమాట. ఇక ఆడ సిగ్నల్ పడతలేదు మరి ముచ్చటండవట్టే. నేనన్నా క్యా కర్నా పేరు 4 సార్లు ఇంతసారి కర్నా అను, ఏ ఓట్ కా సదా 5 సార్లైనా, ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు మరి ఏం చేస్తాం, మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి ఏం చెప్తామని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను, మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా, ఏమన్నా ఉపాయం లేదా అంటుడు. ఉపాయం లేదు, కాపాయం లేదు, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పీక్ తింటేనే ఉంటారు, వాళ్ళు ఇంత బిచ్చి రోజులు అంటే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా, 4 మంచి మాటలు చెప్తాడు, దేవుని కాడికి పోతుండదు కదా, ఏమలాడకు కోడని కట్టెత్తారు ఎట్లా, కట్టేసినాక మొక్కి ఆయనతో ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికి వెళ్ళి అవతల పడతారేమో అనుకున్నా. గమ్మతైన విషయం, సిరిసిల్లలో మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి? సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు అత్యధికంగా పవర్ లూమ్లో పనిచేసే వాళ్ళు? సిరిసిల్లల. నూలు డిపో ఎక్కడ పెట్టాలి? మరి ఆడబెట్టిండు ఒక అది కథ. అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాత్రు ఏం చెప్పాలి ఒక గిదిలో తెలివి. గుండుకు దెబ్బ తాకితే ఎవడన్నా మోకాలకు మందు పెడితే బంద్ మానైతే అదే మానిపోతుంది. ఒక గిది వీళ్ళ తెలివి, గిది వీళ్ళ మీద ఏం చెప్పాలి వీళ్ళ గురించి నేను. కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మన గుండు తప్పకుండా మన అదృష్టం, మనందరికి కూడా ఇది చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక 1/2 గంట కూర్చోండి. ఎన్ని తిట్లంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని, ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 15 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడంటే భయం కూడా పడతలేరు. ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళు ఒకరు వీళ్ళ అన్నా కేసు పెడతాండ్రే, ఇంకా మా వాడున్నాడు అబ్బడు అని లేడివాడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు భయపడకరా నేను చెప్తున్నా. కేసులు పెడుతున్నారంటే మనని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ ఉండకని నేను చెప్తున్నా.